మానవ జీవితం ఆనంద నందనవనం కావాలనే జగత్ కళ్యాణ కాంక్షతో జ్ఞానులైన మహర్షులు ఆధ్యాత్మిక విద్యను లోకానికి అనుగ్రహించారు. ఆ ఆధ్యాత్మిక విషయాలను కొన్నిటిని నేను మీకు అందిస్తున్నాను. మన చేజేతుల మన అదృష్టాన్ని ఎలా పాడు చేసుకుంటున్నామో తెలియచేసే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాము. ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు లభించినటువంటి మానవ జన్మ. ఏదైనా ఒక విలువైన వస్తువుని చిన్నపిల్లవానికి ఇస్తే దాని విలువ తెలియక దానితో ఆడి ఆ వస్తువుని పాడు చేసుకుని కొంత వయసు వచ్చిన తర్వాత చిన్ననాడు తాను ఆటలాడి పాడు చేసిన వస్తువు యొక్క విలువ తెలుసుకుని, అయ్యో ఆ రోజు ఇంత విలువైన వస్తువు నా చేతికి వస్తే చేజేతులా ఎందుకు పనికి రాకుండా చేసుకున్నా కదా, కానీ ఈరోజు మళ్ళీ అంత గొప్ప వస్తువును పొందటానికి సంపాదించడానికి నా దగ్గర శక్తి లేదే, దానిని సాధించడానికి తగిన పరిస్థితులు లేవే అని ఎలాగైతే బాధపడుతూ ఉంటాడో అదేవిధంగా భగవంతుడు ఎంతో విలువైన మానవ జన్మను మనకు ప్రసాదిస్తే దానిని సద్వినియోగపరచుకోక ఏదో డబ్బు సంపాదించుకోవడానికో శారీరక సుఖాలను అనుభవించడానికో మన కంటికి కనిపించేవే మనము అనుభవిస్తూనే శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవని భావిస్తూనో కాలాన్ని గడిపివేస్తూ ఉన్నాము. కానీ దాని విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇన్నాళ్ళు అంతా నా వాళ్ళు అని నా వారి కోసం ఎంతో శ్రమపడి అవసరమైతే ఎదుటివారిని మోసం చేసి కూడా లక్షలు ఆర్జించి పెట్టి భోగాలను అనుభవిస్తూ పెచ్చు మీరిన శారీరక సౌఖ్యాలతో శరీరం అంతా వివిధమైన రోగాలతో నిండిపోయి అసలు సహకరించని స్థితి వచ్చాక ఇన్నాళ్ళు నా వాళ్ళు అని భావించిన వారంతా వీనిని భారంగా భావిస్తూ ఇంత ముద్ద పడేసి తిడుతూ ఉంటే పిచ్చివాడిలా పడి తిరుగుతూ చిట్ట చివరికి మనశ్శాంతి కోల్పోయినప్పుడు కదా తెలుస్తుంది. అప్పటికి జ్ఞానోదయం కలిగి, భగవంతుడా ఎంత పాపాత్ముడనయ్యా, ఇన్నాళ్ళు అజ్ఞానంతో ఇదే సుఖమైన జీవితం అని ఇవే జీవిత లక్ష్యాలని నీవు నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఇవన్నీ అనుభవించి ఆనందించడానికని భావించి ఇవన్నీ క్షణికమైనవని తెలుసుకోలేక అసలు ఆనందం అంటే ఏమిటో తెలియక పరమానంద స్వరూపుడైన నిన్ను సేవించలేక నిజమైన ఆనందాన్ని పొందలేక ఇప్పుడు బాధపడుతున్నానయ్యా. అయ్యా నన్ను నీవు ఈ శరీరం నుంచి తీసుకెళ్ళిపోయే సమయం వచ్చేస్తుంది, మరి నేను చేసిన పాపకర్మల ఫలితంగా నాకు ఏ తుచ్చమైన నీచ జన్మను ప్రసాదిస్తావో ఇక ఈ అంతిమ సమయంలో నేను ఎప్పుడు నిన్ను గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలను, ఎన్నడు నిన్ను సేవించగలను, ఎన్నడు పూజించగలను, ఎన్నడు కీర్తించగలను, ఎన్నడు నిన్ను దగ్గరికి చేరగలను, నేను ఈ జనన మరణాల కాలచక్రంలో పడి నలగవలసిందేనా, జన్మ తరించే మార్గమే లేదా అని గుండెలు బాదుకుని ఏడ్చిన ప్రయోజనం ఏమున్నది? Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment, and subscribe.